హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే ఒక మంచి టేస్ట్ అండ్ హెల్దీ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను రెసిపీ అంటే ఇది వచ్చేసి క్యారెట్ హల్వా అండి చాలా స్వీట్గా క్యూట్గా చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీగా అలాగే చిన్న పిల్లల నుండి పళ్ళు లేని ముసలి వాళ్ళు కూడా తినేంత ఈజీగా ఉంటుంది ఇలా నోట్లో వేస్తే అట్టే కరిగిపోతుందండి అయితే ఇంకెందుకు ఆలస్యం వీడియో చూసే ముందు తప్పకుండా మన ఛానల్కి ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇకపోతే క్యారెట్ తీసుకోవాలండి నేనైతే పావు కిలో కంటే ఎక్కువ అరకిలో కిలో కంటే తక్కువ తీసుకున్నాను ఈ విధంగా తీసుకొని ఇలా పైన భాగం అలాగే ఈ భాగం కూడా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక ఇదంతా కూడా ఒకసారి లైట్గా ఇలా పీల్ అవుట్లా చేసేసుకోవాలన్నమాట ఈ విధంగా పైన పొట్టు తీసేసుకోవాలి అన్ని క్యారెట్స్కి ఇలా పైన పొట్టు తీసుకొని పైన కింద పాటు కట్ చేసుకోవాలన్నమాట ఇలా చేసుకున్నాక ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది మనం గ్రైండర్లో వేయాలి కదా అది సరిగ్గా నలగాలి కాబట్టి కాస్త చిన్నగా చేసుకుంటే మనకి ఈజీగా గ్రైండ్ అవుతుంది కాబట్టి ఈ విధంగా అయితే సరిపోతుందండి చూడండి అన్నీ కూడా కట్ చేసుకున్నాను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో వేసేసుకుందాం ఇప్పుడే వాటర్ పోయకూడదు ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా లాగా వచ్చిన తర్వాత ఇప్పుడు వాటర్ యాడ్ చేయాలి ఒక కప్పు వరకు వాటర్ యాడ్ చేయండి చేసి ఒకసారి గ్రైండ్ చేస్తారంటే స్మూత్గా పేస్ట్ వచ్చేస్తుంది అనమాట చూడండి ఈ విధంగా వచ్చేస్తుంది పేస్ట్ లాగా మనకి పర్ఫెక్ట్గా గ్రైండ్ అయిపోయింది ఇప్పుడు ఒక స్టేర్ తీసుకొని ఫిల్టర్ చేసుకోవాలి ఓన్లీ వాటర్ మాత్రమే మనం తీసుకోవాలి పైన పిప్పి అంతా కూడా మనకి అవసరం లేదు అది చూడండి ఈ విధంగా ప్రెస్ చేసినట్లయితే అంతా కూడా మనకి పైన ఇలాగే పిప్పి ఉండిపోయి కింద వాటర్ అనేది మనకి కలెక్ట్ అవుతుంది అనమాట మీకు ఈ పైన ఉంది కదా తురుము దాని ఫేస్ ప్యాక్ అయినా లేదంటే వేరే పర్పస్ ఏమైనా యూజ్ చేసుకోవచ్చు ప్రజెంట్ అయితే పక్కన పెట్టేస్తున్నాను చూడండి మనకు వచ్చింది కదా జ్యూస్ క్యారెట్ జ్యూస్ ఇందులో కొద్దిగా వాటర్ వద్దామండి ఒక టీ కప్పు వరకు అయితే నేను వాటర్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు దీనిలోకి మనం ఒక కప్పు అంటే నేను పావు కప్పు తీసుకుంటానండి ఇది పావు కప్పు కొలతతో కప్పు అనమాట ఇలా కార్న్ ఫ్లోర్ పౌడర్ వేసుకున్నాను టీ స్పూన్తో చెప్పాలంటే ఫైవ్ టు సిక్స్ వరకు టీ స్పూన్స్లో వచ్చేస్తుంది అనమాట ఇలా ఒక కప్పు చిన్న కప్పు వరకు తీసుకొని లేకుండా ఒకసారి అంతా కూడా బాగా కలిపేసి పక్కన పెట్టేసేయాలి ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ తీసుకొని ముప్పా కప్పు వరకు షుగర్ వేసుకోవాలండి అలాగే అరకప్పు వాటర్ కూడా వేసేసుకొని ఈ షుగర్ అంతా కూడా కరిగిపోవాలి వాటర్లో మనకి పాకం అయితే ఏం అవసరం లేదండి ఇలా వాటర్ లెవెల్కి వస్తే సరిపోతుంది అనమాట ఇప్పుడు ఇందాక కలిపెట్టుకున్నటువంటి మన క్యారెట్ జ్యూస్ ఉంది కదా ఒకసారి కింద నుండి బాగా కలిపేసి అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి చూడండి ఈ క్యారెట్ జ్యూస్ అంతా కూడా ఇందులో వేసేసి ఒకసారి అంతా కూడా బాగా కలపాలన్నమాట మనకి షుగర్ అంతా కూడా పర్ఫెక్ట్గా మెల్ట్ అయిపోయిన తర్వాత పొంగు వచ్చే సమయానికి ఇది వేసేసి అంతా కూడా కలపాలి మనం కార్న్ఫ్లో పౌడర్ వేసాం కాబట్టి కాస్త కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా దగ్గర పడుతుంది అనమాట థిక్గా అవుతుంది చూడండి ఆల్మోస్ట్ ఆల్రెడీ వచ్చేసింది దగ్గరికి ఈ విధంగా కంటిన్యూస్గా ఇలా స్టిర్ చేస్తూనే ఉండాలి కలుపుతూనే ఉండాలి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుకోవాలి కంటిన్యూస్గా చూడండి కలర్ అనేది కూడా కాస్త చేంజ్ అవుతూ ఉంటుంది మనం ఇదంతా కన్సిస్టెన్సీ దగ్గరకు వస్తుంటే థిక్ అవుతుంది కదా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అడుగంటుకోకుండా కలుపుతూనే ఉండాలి కంటిన్యూస్గా వదిలిపెట్టామంటే మళ్ళీ ముద్దలు కట్టేస్తుంది కాబట్టి పర్ఫెక్ట్గా అంతా ఒకలాగా ఉండాలంటే కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలన్నమాట స్టవ్ అనేది లోటు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా కన్సిస్టెన్సీ అంతా దగ్గర పడే వరకు స్టీర్ చేస్తూనే ఉండాలి కంటిన్యూస్గా చూడండి ఈ విధంగా కాస్త దగ్గరపడి బబుల్స్ వచ్చే సమయానికి ఇందులోకి కాస్త మన ఫుడ్ కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చు చూడండి నేను ఒక చిటికడంతా ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను మీరు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు నేను కలర్ కోసం అనేసి కలర్ఫుల్ కనిపించాలనేసి కొద్దిగా కలర్ యాడ్ చేశాను అనమాట చూడండి కాస్త కలర్ అయితే వచ్చేసింది మనకి ఈ విధంగా కలుపుతూనే ఉండాలి చూడండి ఇప్పుడు కన్సిస్టెన్సీ అనేది కాస్త దగ్గర పడింది కదా అప్పటికి ఇప్పటికీ ఇలా వదిలేయకూడదు కలుపుతూనే ఉండాలి ఈ మిశ్రమం అంతా కూడా మనకి తిక్కుగా అయిపోవాలన్నమాట దగ్గరికి రావాలి ఇందులో కాస్త నెయ్యి పడుతూనే ఉంటుంది దాదాపు నాకు ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు పడిందండి చూడండి ఒక్కొక్క స్పూన్ వేస్తూ ఉంటున్నాను మధ్య మధ్యలో ఈ విధంగా ఒకసారి అంతా కూడా ఈ నెయ్యి అంతా మెల్ట్ అయిపోవాలి ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా మెల్ట్ అయిపోయిన తర్వాత మరొకసారి మరో టీ స్పూన్ వరకు నేనైతే వేసుకుంటున్నానండి ఈ విధంగా వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకోవాలి ఆల్రెడీ అది వేడే ఉంది కాబట్టి నెయ్యి అనేది తొందరగా మెల్ట్ అయిపోతుంది అందులో చూడండి కాస్త దగ్గర పడుతుంది కదా అప్పటికి ఇప్పుడు కాస్త దగ్గర పడింది చూడండి ఈ విధంగా కలుపుతూనే ఉండాలి నెయ్యి అనేది నేను ఒక ఫోర్ టు ఫైవ్ టీ స్పూన్ వరకు వేశానండి ఈ విధంగా నెయ్యి అయితే మనకు కొద్దిగా పడుతుంది మనకి మధ్య మధ్యలో ఇలా నెయ్యి యాడ్ చేస్తూ ఇదంతా దగ్గరకు వచ్చేవరకు కలుపుతూనే ఉండాలండి కాస్త సమయమే పడుతుంది ఒబికితోనే చేసుకోవాలి ఇదైతే మాత్రం కానీ తింటే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది అసలు తిన్నాక ఇదంతా శ్రమ అంతా కూడా అసలు మనకు అనిపించదు అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీనిలోకి నేను కొద్దిగా వాటర్ మిలన్ సీడ్స్ యాడ్ చేస్తున్నానండి జస్ట్ మనకి టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు ఇలా పలుకుల్లాగా తగులుతాయని యాడ్ చేశాను ఇప్పుడు మనం ఏంటంటే ఒక బౌల్కి నేను ఈ విధంగా నేను అప్లై చేసి పక్కన పెట్టుకున్నాను రెడీగా ఇందులో వేసుకోవడానికి అనేసి చూడండి మనకి కన్సిస్టెన్సీ దాదాపు దగ్గర పడింది చూడండి మనకి ఎలా తెలుస్తుంది అంటే ఈ పాన్ నుండి మనకు సపరేట్ అయిపోవాలన్నమాట అలా సపరేట్ అయిపోతే మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టు హండ్రెడ్ పర్సెంట్ చూడండి ఇలా స్పీడ్గా ఫైనల్గా తిప్పుతూనే ఉండాలి మనకి ప్యాన్ నుండి సపరేట్ అయిపోయి ఇలా జిల్లాగా ఫామ్ అయిపోతుంది మనకి పూర్తిగా అయిపోయిందని తెలవడానికి ఇది ఒకటేనండి మనకి పాన్ నుండి సపరేట్ అయిపోతుంది ఫైనల్గా కాస్త ఇలాచి పౌడర్ వేసాను ఒక టీ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకుని మరొకసారి స్పీడ్గా కలిపేసుకొని ఇక ఒకసారి అంత దగ్గర కనుక్కొని ఇక నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసానండి చూడండి ఈ విధంగా మనకి జెల్లాగా ఈ విధంగా ప్యానుడి సపరేట్ అయితే సరిపోతుంది మనకి స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది హల్వా కరాచీ హల్వా లాగా ఉంటుందండి ఈ క్యారెట్ హల్వా క్యారెట్ కరాచీ హల్వా ఉంటుంది కదా సేమ్ అదే ప్రాసెస్ అదే అన్నమాట మనకి యాస్టిస్గా చూడండి ప్యానుడి సపరేట్ అయిపోయి మొత్తం మనకి ఒక ఇలా సెమీ సాలిడ్ లాగా వచ్చేసింది కదా మొత్తం ఇప్పుడు సాలిడ్ లాగా అయిపోయింది చూడండి ఇప్పుడు మనం దీని అంతా కూడా ఈ విధంగా నీరాసుకున్న ఒక బౌల్లోకి వేసేసుకుందాం చూడండి అంతా వేసేసాను వేసేస్తే దీన్ని పూర్తిగా చల్లారినివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అయితే చల్లారిపోతుందండి పూర్తిగా ఈజీగానే చూడండి మనకి ఇలా బౌల్ని సపరేట్ అయిపోతుంది చూడండి ఇలా అన్నప్పుడు ఇంకా దీన్ని ఈ విధంగా టర్న్ చేసుకున్నట్లయితే మనకి ఎంతో టేస్టీ ఎమ్మె లుక్ అయితే డెలిషియస్ ఉంది కదా అండి చాలా అంటే చాలా క్యూట్గా ఉంది చూడడానికి కూడా మనకి ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా తినడమే ఆలస్యం చూస్తుంటే నాకైతే నోరొరుతుంది తినాలనిపిస్తుంది మరి మీకు కూడా నచ్చిందా చూడండి మనకి జల్లీగా ఫ్లెక్సిబుల్గా ఎలా అయిందో స్వీట్ చాలా బాగుంది కదా అయితే ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అలాగే మరి మీకు ఎలా కామెంట్ బాక్స్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మీకు వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్